ఇసుక రైస్ మిల్లర్లు రేషన్ డీలర్ల దగ్గర గన్నీ బ్యాగ్లను తక్షణం స్వాధీనం చేసుకోవాలన్నారు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి. గన్నీ బ్యాగ్ల కొరతపై పౌర సరఫరాల భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణకు గన్నీ బ్యాగ్లే కీలకమని, వెంటనే సేకరించాలని అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్స్ రైస్ మిల్లర్లు ఇందుకు సహకరించాలని కోరారు. దేశమంతా లాక్డౌన్ కొనసాగుతూ ఉండడంతో కొత్త గన్నీ బ్యాగ్స్ వచ్చే అవకాశం లేదని, ధాన్యం సేకరణ ప్రారంభం కావడంతో పాత గన్నీ బ్యాగ్లను వెంటనే సేకరించాలని సూచించారు. రేషన్ డీలర్ల దగ్గర సేకరించే గన్నీ సంచులకు 2 రూపాయలు పెంచి 18 రూపాయల ధర నిర్ణయించారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 314 చేరింది. నిన్న కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. 2-3 రోజులతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా గుంటూరులో 8, నెల్లూరు కడపలో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటి వరకు 6 డిశ్చార్జ్ అయ్యారు, 4 చనిపోయారు. వైరస్ ప్రభావం కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కర్నూలులో అత్యధికంగా 74, నెల్లూరులో 43, గుంటూరులో 41 కేసులు నమోదయ్యాయి. వైరస్ నివారణ చర్యలపై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఏపీ సీఎం జగన్ హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వేపై దృష్టి పెట్టాలన్నారు. క్వారంటైన్ సెంటర్స్ లో సదుపాయాలకు లోటు ఉండకూడదన్నారు. వచ్చే రోజుల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గే అవకాశం ఉన్నట్టు సీఎం కు వివరించారు అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి వారి ప్రైమరీ కాంటాక్ట్లకు దాదాపుగా పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ పైన సమీక్ష చేశారు సీఎం జగన్. అకాల వర్షాలపై ఆరా తీశారు. బాధిత రైతులను గుర్తించి వారిని ఆదుకోవాలని ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో బుకింగ్స్ కు అనుమతిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజర్వేషన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం వల్ల లాక్డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. లాక్డౌన్ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆ ప్రాతిపదికను ప్రభుత్వం పక్కన పెట్టేస్తోందని అధికార వర్గాల సమాచారం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో బుకింగ్స్ కు అనుమతిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజర్వేషన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం వల్ల లాక్డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. లాక్డౌన్ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టేస్తోందని అధికార వర్గాల సమాచారం. డీటెయిల్స్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటి?
సౌమ్య, ఆంధ్రప్రదేశ్ అంటే దేశవ్యాప్తంగా కూడా కరోనా సందర్భంగా లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కరోనా కేసులు క్రమంగా వస్తూనే ఉన్నాయి. ఈ ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ లాక్డౌన్ ను పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి 14 తోటి లాక్డౌన్ ముగుస్తుంది. 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు కొన్ని నడిపేందుకు సిద్ధమవుతోంది. అందుకు గాను ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేసింది. మొత్తం అంటే లగ్జరీ బస్సుల వరకు మాత్రమే ఓపెన్ చేసింది. మొత్తం 115 సర్వీసులు విజయవాడ బస్టాండ్ నుంచి అంటే హెడ్ క్వార్టర్ నుంచి నడిచేటువంటి ఒక 115 సర్వీసులు నడపడానికి బుకింగ్స్ ఓపెన్ చేసింది. దీని ద్వారా బహుశా లాక్డౌన్ 14 తర్వాత కొనసాగకపోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించింది. మొత్తం మీద ఈ సర్వీసులని అటు తెలంగాణ వైపు హైదరాబాద్ లో ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే అప్పటికి నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఇటు దూర ప్రాంతాలు విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు మొత్తం 115 సర్వీసులకు సంబంధించినటువంటి బుకింగ్స్ అన్ని ఓపెన్ చేసింది. గత కొంతకాలంగా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచిపోయి ఉన్నారు లాక్డౌన్ కారణంగా. రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు కూడా హైదరాబాద్ లో ఇటు విశాఖపట్నంలో కూడా తిరిగి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ బుకింగ్స్ ఓపెన్ చేయడం ద్వారా వారందరూ కూడా తిరిగి సొంత గ్రామాలకు చేరుకునేటువంటి అవకాశం కల్పించినట్లు ఉంటుందనేది అధికారులు చెప్తున్నటువంటి భావన. దీంతో పాటు మొత్తం ఏదైతే లగ్జరీ బస్సులకి బుకింగ్ ఓపెన్ చేశారో అదే సమయంలో ఏసీ సర్వీసులకు మాత్రం ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తారనేటువంటి అవకాశం కూడా కనిపించడం లేదు. నిన్న వచ్చినటువంటి కేసుల దృష్ట్యా కొంత ఇంకా ఉధృతి తగ్గుతుందని కూడా ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. మొన్నటి వరకు 50-60 కేసులు చొప్పున డైలీ వచ్చిన కరోనా కేసులు వస్తే నిన్న కేవలం 11 కేసులు మాత్రమే రావడంతో దాన్ని కొంత పాజిటివ్ సజెషన్ గా తీసుకొని 15 నాటికి నిన్న ఒక్కరోజు మాత్రమే తక్కువ కేసెస్ నమోదయ్యాయి. రోజు చాలా ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. ఒకటి, ఇప్పటికే 314 కేసులు ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువ నంబర్. సో ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు? ఇప్పుడు ఒక్కసారి బస్సులు నడిపిన తర్వాత ఇంకా ఆపే పరిస్థితి ఉండదు. సౌమ్య, బస్సులు ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత నడపడం మొదలు పెట్టిన తర్వాత కరోనా ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర అధికారికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఈ క్వారంటైన్ చేసినటువంటి వ్యక్తులు లేదా ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి మర్కజ్ వెళ్ళి వచ్చిన వాళ్ళ ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి శాంపిల్స్ అన్ని కూడా ఇప్పటికే సేకరించి వాటిని పంపించారు. వాటి శాంపిల్స్ ఫలితాల్లోనే ఎక్కువ శాతం పాజిటివ్ రావడం తోటి అవన్నీ దాదాపు పూర్తి అవ్వచ్చాయనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ఇక పైన ఉధృతి కొంత తగ్గుతుంది అని చెప్తున్నారు. అయితే నిన్న ఒక్క రోజుని మనం అంచనా వేయలేం కాబట్టి ఈ రోజు వచ్చి ఈ రోజు రేపు వచ్చేటువంటి ఫలితాలను బట్టి ఉధృతి తగ్గుతుందా లేదా అనేది ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంది. మొత్తం 997 మందికి సంబంధించి ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారికి సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వారిలో 196 మందికి ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది. మొత్తం 314లో ఇప్పటి వరకు వచ్చినటువంటి కేసులు అన్నింటిలో కూడా 294 కేసులు కేవలం మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ద్వారానే జరిగింది. అయితే టోటల్ గా వెళ్లి వచ్చిన అందరినీ కూడా ఇప్పుడు పరీక్షించాం కాబట్టి ఇంకా ఇక పైన విస్తృతి ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. వారి కాంటాక్ట్స్ కూడా అన్ని పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ చేసినటువంటి దాదాపు 20,000 మందికి సంబంధించినవి కూడా శాంపిల్స్ అన్ని సేకరిస్తున్నాము, ర్యాండమ్ సేకరణ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. సో ఉధృతి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కాకపోతే మరొక 2 రోజుల పాటు ఈ ఉధృతి ఎలా ఉంది అని ఒక అంచనాకు వస్తే తప్పితే పూర్తి స్థాయిలో మనం చెప్పలేము. అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో దీని లాక్డౌన్ కనుక కొనసాగించేట్లయితే మళ్ళీ బహుశా రిఫండ్ చేసే అవకాశం కూడా ఉంటుందేమో. ఇంకా అధికారులు దాని మీద మాత్రం వివరణ ఇవ్వలేదు. ఓకే కోటిరెడ్డి.